హలో ఆల్, వెల్కమ్ టు కృష్ణా టీ వ్లాగ్స్. ఆఫ్టర్ అ లాంగ్ టైం వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ అనేది నేను బెంగళూరు వచ్చిన తర్వాత ర్యాండమ్గా ఒక 2 డేస్ షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట. బెంగళూరులో అయితే మేము వచ్చిన నెక్స్ట్ డే హెవీ రెయిన్ పడింది. సో ఆ క్లిప్పింగ్ ఇందాక చూపించాను కదా. నేను హైదరాబాద్కి వెళ్లే ముందు మందార మొక్కలు ఇంకా కొన్ని కొన్ని ప్లాంట్స్ ఉంటాయి కదా, ఫ్లవరింగ్ ప్లాంట్స్, అవన్నీ కింద పెట్టేశాను అన్నమాట పార్కింగ్లో. కాకపోతే ఏంటంటే మా మేడ్కి చెప్పాను వాటర్ వేయమని. ఒక 3-4 డేస్ వేసిందంట, తర్వాత వాచ్మెన్ ఒప్పుకోలేదంట వాటర్ కింద నుంచి తీసుకోవద్దు అన్నాడంట. సో ఇంకా తను వేయలేదు. మ్యాక్సిమం చెట్లు అయితే చచ్చిపోయినాయి. నాకైతే ఎంత బాధేస్తుందో వాటిని చూస్తుంటే. అందులో నా ఫేవరెట్ మొక్క కూడా ఉంది, మందార, ముద్ద మందార ఉంటుంది రెడ్ది, అది కూడా చచ్చిపోయింది. నాకైతే చాలా బాధేసింది. ఇంక ఇంట్లో ప్లాంట్స్ అయితే పర్వాలేదు. ఈ మనీ ప్లాంట్ ఇప్పుడు నేను కట్ చేస్తున్నది అయితే చాలా పెద్దగా ఉన్నింది. ప్లాంట్ అయితే చచ్చిపోలేదు, కానీ ఇలా బ్రౌన్ లీవ్స్ వచ్చి అలా ఎల్లోగా అయిపోయినాయి అన్నమాట. కట్టింగ్ చేసేసి వాటిని అన్నిటినీ కూడా ఇది కొన్ని రోజులు ఎండలో పెట్టేస్తే మంచిగా రికవర్ అవుతే మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటా. సో ప్లాంట్స్ అయితే మ్యాక్సిమం ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా బతికే ఉన్నాయి, కొన్ని కొన్ని చచ్చిపోయినాయి అంతే. అవుట్డోర్ ప్లాంట్స్ మాత్రం ఇంకా వాటి మీద హోప్స్ వదిలేసుకున్నా. నాకు నచ్చినవి కొన్ని అప్పుడప్పుడు వెళ్ళి నర్సరీ నుంచి తెచ్చుకోవాలి, ఇంకా అంతే. ఇంకా ఈవినింగ్ ఇక్కడ బెంగళూరులో మోమోస్ చాలా బాగుంటాయి. సో ఎందుకో తినాలనిపించి తెచ్చుకున్నాను అన్నమాట. మంచిగా వర్షం పడుతున్నప్పుడు మోమోస్ తింటే బాగుంటుంది కదా. ఇంక ఇది నెక్స్ట్ డే బ్లాగ్. నెక్స్ట్ డే నేను బీట్రూట్ కర్రీ చేస్తున్నా. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా రెడీగా పెట్టుకున్నా. సో ఇలా ఒక మట్టి పాత్ర పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లో కొంచెం జీలకర్ర. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసేస్తే వెంటనే చిక్కట్లు అవుతుంది. దాని తర్వాత కొంచెం కరివేపాకు, ఆవాలు కూడా వేసుకోవాలి, దాంతోపాటు పచ్చిమిరపకాయలు. ఇవి వేగిన తర్వాత కొంచెం గచపచగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేయాలి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు. బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకుంటే కొంచెం చపాతీలోకి రైస్లోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బీట్రూట్ రెసిపీ. సో ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ ఒక పెద్ద సైజ్వి 2 తీసుకున్నాను. బీట్రూట్ ఏమో 1/2 కేజీ తీసుకున్నాను. సో ఆనియన్స్ కూడా కొంచెం అంటే లైట్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత పెసరపప్పు వేయాలన్నమాట. యాక్చువల్లీ ఈ రెసిపీకి పెసరపప్పు పలుకులుగా ఉంచుతారు, కాకపోతే పిల్లలు కొంచెం తినరన్నమాట. అలా ఉంటే కలుపుకోవడానికి కూడా మనకి రైస్లో బాగుంటుందని చెప్పి నేను పెసరపప్పు కొంచెం ఎక్కువగానే ఉడకనిస్తాను. కొద్దిగా సాల్ట్ వేశాను. ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి కదా. ఇంక ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు నానపెట్టుకున్న పెసరపప్పు వేయాలి. 1/2 అవర్ ముందే నానపెట్టుకున్నాను నేను పెసరపప్పు, ఒక 15 మినిట్స్ నానినా సరిపోతుంది. సో ఇలా పెసరపప్పు మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి కొద్దిగా ఆల్రెడీ అందులో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్తోనే ఉడికేస్తుంది అన్నమాట. కొద్దిగా పసుపు వేయాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసి అది సిమ్లో పెట్టేసి ఉడకడానికి వదిలేయాలి. సో చూడండి ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది కదా. ఆల్మోస్ట్ ఇంకా ఒక 75% ఉడికింది పెసరపప్పు అనగా అప్పుడు బీట్రూట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ పెసరపప్పు ఆల్మోస్ట్ 80% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు నేను బీట్రూట్ యాడ్ చేస్తాను దీంట్లోకి. బీట్రూట్ కూడా కొంచెం సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది అన్నమాట. కొన్ని బీట్రూట్లు ముదురుగా ఉంటాయి కదా, అవి మనం పెద్ద ముక్కలు కట్ చేస్తే ఉడకవు సరిగ్గా. యాక్చువల్లీ అందరికీ తెలిసిన రెసిపీనే అయిండొచ్చు, కానీ నేను నా స్టైల్లో ఎలా చేస్తాననేది చూపిస్తున్నా. సో ఒక్కసారి ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసి కలిపేయాలన్నమాట. ఇందులోకి మసాలాలు ఏమీ అవసరం లేదు, ధనియాల పొడి 1 సరిపోతుంది.
స్టార్టింగ్లో కొంచెం వెల్లుల్లి వేసాం కదా, అది ఇంకా పచ్చిమిర్చి స్పైస్ ఇంకా ఈ ధనియాల పొడి ఇదంతా కలిపి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, స్పైసీగా అనిపించదు. నాకైతే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీస్ అని చెప్పచ్చు, అంటే రోజు పెట్టినా కూడా తింటా, నాకు అంత ఇష్టం అన్నమాట ఈ కర్రీ. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసి మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలి. ఇంకా ఈ కర్రీ ప్రాసెస్ అయిపోయినట్టే అన్నమాట. మనం మూత పెట్టి ఉడుకుతున్నప్పుడు అప్పుడప్పుడు ఒకసారి అలా గరిటెతో తిప్పేసి మళ్ళీ మూత పెట్టేస్తే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే మంచి బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసేయచ్చు. ముందు రోజే మనకి టైం లేనప్పుడు ముందు రోజే బీట్రూట్ అంతా కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ త్వరగా చేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్, కర్రీలో ఇలా కొత్తిమీర చల్లడం అంటే నాకు చాలా ఇష్టము. సో ఒకసారి కొత్తిమీర చల్లేసి అంతా మిక్స్ చేసేస్తే వేడి వేడి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ వేడిగా బాగుంటుంది, చల్లగా కూడా బాగుంటుంది. సో ఈ కర్రీని చాలా పొగిడేస్తున్నాను నేను, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి అంతే. సో దీంతో పాటు నేను ఎగ్ ఫ్రై కూడా చేశాను. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇది వెల్లుల్లి ఎగ్ ఫ్రై అన్నమాట. ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని దీంట్లో మాత్రం ఓన్లీ జీరా వేసుకోవాలి. జీరా వేసి కరివేపాకు వెల్లుల్లి క్రష్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడతాయి దీనికి వెల్లుల్లి, నార్మల్గా అయితే ఒక 10-12 వెల్లుల్లి సరిపోతుంది. ఇంకా ఫ్లేవర్ కావాలి వెల్లుల్లి ఫ్లేవర్ అనుకుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. క్రష్ చేసుకున్న పెప్పర్ వేసుకోవాలి. సో పెప్పర్ అప్పటికప్పుడు క్రష్ చేసి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకే సాల్ట్ పసుపు కారం ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి రా స్మెల్ పోయిన వెంటనే మనము ఉడకపెట్టి కట్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. సో నేను హాఫ్గా కట్ చేసుకున్నా. ఇలా కంప్లీట్ ఫుల్ ఎగ్ అయినా కూడా మీరు వేసేసుకోవచ్చు. హాఫ్గా కట్ చేసుకుంటే ఏంటంటే మంచిగా కొంచెం రోస్ట్ అవుతుంది అని చెప్పి నేను కట్ చేసుకున్నా. మసాలా అంతా కూడా కొంచెం ఎగ్కి పట్టేలాగా, మరీ ఎక్కువ కలిపేస్తే ఎగ్స్ ఎగ్ ఎల్లో వైట్ సపరేట్ అయిపోతాయి కదా, అలా కాకుండా నిదానంగా కొంచెం కలుపుకుంటే టేస్టీ ఎగ్ ఫ్రై చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఇది కూడా ట్రై చేయండి. సో ఈరోజు లంచ్ అయితే ఇలా అన్నమాట. టొమాటో చారు కూడా చేసాము. ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి బెంగళూరులో చెట్లు అయితే చాలా గ్రీన్గా ఉన్నాయి. అందులో ఈ చెట్టు అయితే నాకు చాలా ఇష్టము. క్రిస్మస్ ట్రీ చాలా పెద్దదన్నమాట. మేము 3rd ఫ్లోర్లో ఉంటాము, ఇది 5th ఫ్లోర్ వరకు వెళ్ళి ఉంటుంది. చాలా పెద్దది, ఎంత బాగుంటుందో. ఈ చెట్టు మీదకి రకరకాల బర్డ్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ చూడండి, రెయిన్ లిల్లీ తెచ్చి 1 ఇయర్ అయింది, ఇప్పటికి మొగ్గ పూసిందనమాట. ఇంకా లంచ్ చేయలేదు మేము, కాకపోతే మేము కొత్త కార్ ఒకటి కొనాలి అనుకుంటున్నాము. టెస్ట్ డ్రైవ్కి ఆ కార్ వస్తుందంట ఇప్పుడు, కియా క్యారెన్స్ అని, అది చూడాలనుకుంటున్నాము. సో వాళ్ళ టెస్ట్ డ్రైవ్కి కార్ పంపించారు. యాక్చువల్లీ మేము తీసుకోవాలనుకున్న కలర్ వేరు, కానీ వీళ్ళు వైట్ కలర్ పంపించారు. లోపలైతే చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది. సో ఈ టెస్ట్ డ్రైవ్ అయిపోయిన తర్వాత లంచ్ చేయాలి. చాలా కార్స్ చూసిన తర్వాత ఫైనల్గా కియా క్యారెన్సే బుక్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఇంకా పార్కింగ్లో చూస్తున్నామన్నమాట, పడుతుందా లేదా, కొంచెం పెద్ద కార్ కదా. సో బాగా ఫ్రీగానే పట్టింది, అంటే మా పార్కింగ్ కొంచెం పెద్దగానే ఉంటుందండి. సో ఒక బైక్, అంటే 2 బైక్స్, ఒక కారు, 2 సైకిల్స్ మామూలుగా అయితే ఇన్ని పడతాయి. ఇది కొంచెం పెద్ద కార్ కాబట్టి పడుతుందో లేదో అని డౌట్ ఉంది. సో ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత పైకి వచ్చి నేనైతే లంచ్ ఇలా సర్వ్ చేసుకున్నాను. యాక్చువల్లీ షార్ట్ పోస్ట్ చేశాను అనమాట, అందుకోసం ఈ ప్లేట్ యూజ్ చేశాను. నాకైతే నార్మల్గా ఈ ప్లేట్లో తినడం కొంచెం కష్టం అనిపిస్తుంది, అంత ఫ్రీగా అనిపించదు కదా స్పేస్.
కాకపోతే మంచిగా ఇలా సర్వ్ చేయడానికి చూడడానికి బాగుంటుందని ప్లేట్ యూజ్ చేసా. మేమైతే మామూలుగా రాజమూడి రైస్ తింటాము రెడ్ కలర్లోది. ఈ వైట్ రైస్ కొన్ని ఉన్నాయన్నమాట, అవి అయిపోయే వరకు ఇవి ఫినిష్ చేసేసి ఇంకా నెక్స్ట్ నుంచి రాజమూడి రైస్ తినాలి. మా పిల్లలకి కూడా బాగా అలవాటు అయిపోయింది అది. కొంచెం లావుగా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే వైట్ రైస్ కంటే కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది. ప్లస్ ఫైబర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాని మీద అంత పాలిష్ చెయ్యరు, పొట్టు కొంచెం ఉంటుందన్నమాట. సో మీలో ఎవరికైనా మీ ఏరియాలో రాజమూడి రైస్ దొరికితే ఒకసారి ట్రై చేయండి, మీకు టేస్ట్ ఖచ్చితంగా నచ్చొచ్చు అనుకుంటున్నా. తిన్నారా లేదా బీట్రూట్? బాగుందా? ఇంక ఈవినింగ్ నేను ఇక్కడ టీ చేస్తున్నా. టీ చేస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది నేను ఇంకా కిచెన్ టూర్ చేయలేదు అని, త్వరలో చేయాలి అని. అది కూడా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా అయితే బాయిల్డ్ ఎగ్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, మిల్క్, ఇంకా ఉడకపెట్టిన పల్లీలు. మా పిల్లలు కొంచెం సన్నగా ఉంటారు, కాకపోతే హెల్దీగానే ఉంటారు అనుకోండి. డాక్టర్ ఏం చెప్పారంటే బాయిల్డ్ పీనట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా పెట్టండి, అంటే ఇలా పొట్టుతో ఉన్నవి, కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు అని చెప్పింది అన్నమాట డాక్టరు. సో వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. అండ్ ఇంకోటి కూడా చెప్పింది ఏంటంటే, పిల్లలు సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా కంటే కూడా వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, డే అంతా అలసిపోకుండా ఆడుకుంటున్నారా లేదా అది అబ్జర్వ్ చేయాలంట మనము. కిచ్చు ఎగ్గు తిన్మా. ఇంకా నేను హైదరాబాద్లో అయితే చాలా షాపింగ్ చేశాను ఈసారి, అన్నీ కూడా ఒక వీడియోలో చూపించడానికి అవ్వదు కాబట్టి ఈరోజు కొన్ని కొన్ని వీడియోలో అయితే షేర్ చేస్తా. ఇవి అయితే నేను ఆగ్రోమెక్ అని స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా సనత్ నగర్ హైదరాబాద్లో, అక్కడ తీసుకున్న ఐటమ్స్ అనమాట. ఈ సెరామిక్ కప్స్ తీసుకున్నాను నేను, అక్కడ వీడియో కూడా షూట్ చేసా, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకున్నా, కేక్స్ చేసినప్పుడు మిక్స్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఈ కవర్స్ కూడా, ఇవి ఎందుకు తీసుకున్నా అంటే బ్యాంగిల్స్ సపరేట్ సపరేట్గా ఏ కలర్ ఆ కలర్ వేసి బాక్స్లో పెట్టుకోవడానికి బాగుంటుందని. ఇంకా ఈ ఫిల్టర్ ఒకటి, ఈ స్టీల్ బాక్స్ సెట్ ఒకటి తీసుకున్నా. అంటే సెట్ లాగా వీళ్ళు పెట్టారు కానీ ఈచ్ బాక్స్ ప్రైజ్ సపరేట్గా ఉంది చూడండి కింద. సో ఇది 175, ఆ పెద్ద సైజ్ వచ్చి 195 అలా. సో వాళ్ళకి రైస్, స్నాక్స్, ఇంకా బ్రేక్లోకి పెట్టడానికి మూడు సరిపోయేలాగా నేను 2 సెట్స్ తీసుకున్నా ఇలాంటివి. ఎందుకు ఇక్కడే తీసుకున్నా అంటే బెంగళూరులో కూడా దొరుకుతాయి కానీ ఇక్కడ స్టీల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నా వీళ్ళకి, అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయన్నమాట. అండ్ ఈ షేప్ ప్లేట్స్ అయితే నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, మేము తినేవాళ్ళం ఇలాంటి ప్లేట్స్లలో, అందుకే ఇలాంటివి కావాలని చెప్పి 2 తీసుకున్నా పిల్లలిద్దరికి. ఇంకొకటి ఈ ఆకు షేప్ది కూడా ఎప్పుడైనా పూజలకి బాగుంటుంది కదా యూజ్ చేయాలని తీసుకున్నా. ఇంకా అది ఇంకొక సెట్, ఇద్దరికి 2 సెట్లు తీసుకున్నాను. ఈ స్టీల్ బాటిల్స్ కూడా తీసుకున్నాను అక్కడే, ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. సో వీళ్ళ అడ్రస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇదివరకు నేను వాళ్ళది వీడియో కూడా చేశాను లాస్ట్ ఇయర్, నాకు వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ నచ్చి మళ్ళీ అదే పనిగా ఆ షాప్కి వెళ్ళి కొన్నానన్నమాట. ఇంకా చాలా చాలా ఉన్నాయి, నేను అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోవడం కష్టం కాబట్టి నేను పెద్దగా తీసుకోలేదు, ఇవి మాత్రం తీసుకున్నా. ఇంకా ఈ చాపింగ్ బోర్డ్, నాకు చాపింగ్ బోర్డ్స్ కలెక్ట్ చేయడం కూడా చాలా ఇష్టం, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ నా కలెక్షన్ కూడా ఉంది, చూపిస్తా ఈసారి ఎప్పుడైనా. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో నేను ఈ అగ్రోమెక్ స్టీల్ ఇండస్ట్రీలో తీసుకున్న షాపింగ్ అయితే ఇదన్నమాట. ఇంకా నేను నర్సింగ్లో చాలా తీసుకున్నా, అవన్నీ కూడా చూపిస్తా మీకు. ఈవినింగ్ అయితే వెజిటబుల్ షాప్కి వెళ్ళిపోయాము, పిల్లలకి కావాల్సిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నా, ఫ్రిడ్జ్ క్లీన్ చేసి పెట్టుకున్నా అనమాట ఖాళీగా. ఇక్కడ ఈ షాప్లో ఏంటంటే మెయిన్గా ప్రైజెస్ అన్నీ డిస్ప్లే చేసేసి ఉంటారనమాట. బెంగళూరులో చాలా వెజిటబుల్ షాప్స్ ఉంటాయి కానీ ఎక్కడ కూడా మోస్ట్లీ ప్రైజెస్ మెన్షన్ చేయరు,
కానీ ఈ షాప్లో అయితే మంచిగా దేనికది ప్రైజెస్ మెన్షన్ చేస్తారు. అలా ఉంటే ఏంటంటే మనకి కావాలనుకున్న వెజిటబుల్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, ప్రైస్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు తీసుకోవాలా వద్దా అని. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మ్యాంగోస్ కూడా చూడండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. బెంగళూరులో ఇంకా వేరే చోట్ల కొన్ని మ్యాంగో మేళా అని జరుగుతాయి అన్నమాట, చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ దొరుకుతాయి. ఇలా చూడండి ఎంత మంచిగా నీట్గా ప్రైజెస్ మెన్షన్ చేసి పెట్టేశారో. తక్కువ అని చెప్పను నేను, ఫ్రెష్గా ఉంటాయి, ప్రైజెస్ మెన్షన్ చేస్తుంటారు. సో అది నచ్చుతుంది. చూసారు కదా మా బాబుకి బెండకాయలు ఎలా తీసుకోవాలో చూపించాను. సో వాడే మంచిగా వేసాడు అనమాట. అండ్ ఈ వెజిటబుల్ ఏమంటారో మీకు తెలిస్తే నాకు చెప్పండి, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా గట్టిగా కూడా కాదు, సాఫ్ట్ గా లేదు. ఇవి కూడా ఏమంటారో తెలియట్లేదు. ఇదేంటో అవును, సేమ్ ఫిష్ లాగే ఉంది, క్రోకడైల్ ఫిష్ కాదు. సో వెజిటబుల్స్ తీసుకున్న తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళాము. నెక్స్ట్ డే శాండ్విచ్ కోసం ఏమన్నా తీసుకుందామని చెప్పి ఈ సూపర్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఈ ఫిషెస్ ఉంటాయన్నమాట. వీటిని బెటా ఫిష్ అంటారంట. ఇవి 5 డేస్ కూడా ఫుడ్ లేకుండా సర్వైవ్ అవుతాయంట. ఒకటి తెచ్చి పెట్టుకోవాలి అని ఇంట్లో అనిపిస్తుంది, కానీ నాకు ఎందుకో భయం చచ్చిపోతాయేమో అని, అదొక భయం వల్ల తెచ్చుకోలేకపోతున్నా. కానీ వెళ్ళినప్పుడల్లా చూస్తా, వీడియోస్ ఫొటోస్ తీసుకుంటా వచ్చేస్తా అంతే. చూడాలి ఈసారైనా ఒక్కటన్నా తెచ్చుకొని చూడాలి ఎంతవరకు సర్వైవ్ అవుతాయో. సో అదండి ఇవాళ వీడియో. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.